అది 1893 సౌత్ ఆఫ్రికా. ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ బోగీలోని ఒక ట్రైన్లో ప్రెటోరియాకి వెళ్తున్నాడు. అప్పుడు టీసీ వచ్చి, నువ్వు నల్ల జాతీయుడివి, నీకు ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ ఎక్కడిది అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేనొక లాయర్ని, నేనెప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణం చేస్తాను అని చెప్పాడు. కేవలం తెల్లవాడు కానందువలన ఆ వ్యక్తిని ట్రైన్ ఫస్ట్ క్లాస్ బోగి నుండి నెట్టివేశారు. ఆ అవమానాన్ని భరించలేక సత్యాగ్రహాన్ని మొదలుపెట్టిన వ్యక్తి మరెవరో కాదు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలో రాజకోట సంస్థానానికి చెందిన పోర్బందర్లో 1869వ సంవత్సరం అక్టోబర్ 2న కరమ్చంద్ గాంధీ పొత్లీబాయిలకి జన్మించాడు. గాంధీకి చిన్నప్పుడే 13 ఇయర్స్కే కస్తూరిబాయితో వివాహం జరిగింది. ఆ తరువాత 1888లో 19 ఇయర్స్కి బారిస్టర్ చదువు కోసం లండన్కి వెళ్ళాడు. గాంధీ యొక్క మంచితనం వల్ల లండన్లో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. 1891లో బారిస్టర్ చదువు లండన్లో కంప్లీట్ అయ్యాక కొంతకాలం ఇండియాలో లాయర్గా పనిచేశారు గాంధీ. 1893లో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒక ఇండియన్ నుండి గాంధీకి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ కింద రమ్మని పిలుపు వచ్చింది. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన గాంధీకి అక్కడ ఇండియన్స్ పడుతున్న బాధలు తెలిసాయి. అప్పట్లో ఇండియన్స్ని అన్టచబిలిటీస్గా భావించేవాళ్ళు, హోటల్స్లోకి వెళ్ళనిచ్చేవారు కాదు, వాళ్ళ పక్కన కూర్చునే అవకాశం ఇచ్చేవారు కాదు. వీటన్నిటినీ తీసేయాలి అని అనుకొని గాంధీ గారు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. అప్పటికే ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు, మన ఇండియన్స్ని బానిసలలా ట్రీట్ చేసేవాళ్ళు. వీటన్నిటినీ తట్టుకోలేక కొందరు వ్యక్తులు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక పార్టీని 1885న స్థాపించి ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నారు. వారిలో బాలగంగాధర్ తిలక్, దాదాబాయి నవరోజీ, డబ్ల్యూసి బెనర్జీ ఇలా చాలామంది పోరాడుతున్నారు. ఇలా పోరాటాలు జరుగుతుండగా 1915లో జనవరి 9న గాంధీ గారు ఇండియాకి తిరిగి వచ్చారు. ఐఎన్సి మీటింగ్స్లో కూడా గాంధీ గారు చాలా చురుకుగా పాల్గొన్నారు. ఆ తరువాత 1917లో బీహార్లోని క్యాంపరన్ అనే జిల్లాలో బ్రిటిష్ వారు రైతులని వాళ్ళ పొలాలలో నీలిమందుని తప్పనిసరిగా పండించాలి అని చెప్పారు. దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు క్యాంపరన్ సత్యాగ్రహాన్ని బీహార్లో ప్రారంభించారు. ఇలా చాలా సందర్భాలలో ఇండియా ఇండిపెండెన్స్ కోసం పోరాటాలు చేసిన వ్యక్తి గాంధీజీ. ఆ టైంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని, మహాత్మా అని పిలచడం మొదలుపెట్టారు. మన దేశానికి 3 వైపులా సముద్రం ఉన్నప్పటికీ మనం సాల్ట్ని తయారు చేయకూడదని బ్రిటిష్ వారు చెప్పారు. అంతేకాకుండా మన దేశంలో తయారయ్యే సాల్ట్ మీద ట్యాక్స్ను కూడా విధించారు. ఈ విషయాన్ని భరించలేక 1930లో సాల్ట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు గాంధీ గారు. మార్చ్ 21న స్టార్ చేసి ఏప్రిల్ 6న ముగిసింది. ఈ పాదయాత్రలో 400 కిలోమీటర్స్ నడిచారు గాంధీ గారు. దీనిలో భాగంగా గాంధీ వెనుకల వేలాది మంది నడిచారు. దండీ దగ్గర సాల్ట్ తయారు చేస్తున్న గాంధీని అరెస్ట్ చేసి జైల్లో బంధించారు. దాదాపు 60,000 మందిని జైల్లో బంధించారు. 1931లో గాంధీ ఐర్విన్ ప్యాక్ట్ ప్రకారం ఉద్యమం ఆపేసి అందరినీ రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఇండియన్స్ వాడుతున్న విదేశీ వస్త్రాల వల్ల చాలా డబ్బు బ్రిటిష్ వారికి వెళ్ళేది. దీనికోసం గాంధీజీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. స్వదేశీ వస్త్రాలు మాత్రమే ఇండియన్స్ కట్టుకోవాలని చెప్పారు. దీని కారణంగా చాలామంది రోడ్స్ మీదకి వచ్చి విదేశీ వస్త్రాలను తగలబెట్టారు. దాంతో ఇంగ్లాండ్లో ఉన్న ఇండస్ట్రీస్కి చాలా వరకు కూడా నష్టం వచ్చింది. తరువాత 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది.
ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ పేరే 1940 ఆగస్ట్ ఆఫర్. దీనిలో భాగంగా ఇండియన్స్ బ్రిటిష్ వారికి సెకండ్ వరల్డ్ వార్లో సహాయం చేస్తే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పారు. దీనివల్ల ఇండియాలో హింస జరుగుతుంది అని భావించి గాంధీ గారు మరియు కాంగ్రెస్ నాయకులు దీనికి ఒప్పుకోలేదు. తరువాత వెంటనే 1942లో చివరిగా బ్రిటిష్ వారిని ఇండియా నుండి తరిమి కొట్టడానికి క్విక్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల బ్రిటిష్ వారు గాంధీని మరియు కాంగ్రెస్ నాయకులని 1942 9 ఆగస్టున 2 ఇయర్స్ పాటు పూణే జైల్లో బంధించారు. అదే టైంలో తన భార్య అయినటువంటి కస్తూరిబాయి చనిపోవడంతో ఆ బాధతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు గాంధీ గారు. అనారోగ్యం కారణం వల్ల 1944లో గాంధీని విడుదల చేశారు. ఆ తరువాత 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్లో భాగంగా మైనారిటీ ప్రాంతాలన్నిటినీ విభజించాలి అని చెప్పారు. దీనికి ఏమాత్రం అంగీకరించలేదు గాంధీ గారు. కానీ ముస్లిం లీగ్ పార్టీ లీడర్ అయినటువంటి మొహమ్మద్ అలీ జిన్నా దీనికి ఒప్పుకున్నారు. ఆ టైంలో గాంధీజీ కావాలంటే దేశానికి పిఎం ప్రధానమంత్రిగా ముస్లిమ్స్ మైనారిటీలనే నియమిద్దాం అని కూడా చెప్పారు. కానీ దేశ విభజన వద్దు అని చెప్పారు. మొత్తానికి 1947 ఆగస్టు 15లో బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ పాకిస్తాన్ని ఇండియాన్ని విడదీశారు. దీనివల్ల హిందూ ముస్లింలకు చాలా కలహాలు పెరిగాయి. దీనివల్ల గాంధీజీకి చాలా బాధ కలిగింది. చాలాసార్లు హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పుకొచ్చారు. చివరికి 1948 జనవరి 30న గాడ్సే అనే ఒక వ్యక్తి తన పిస్టోల్తో గాంధీజీని కాల్చి చంపాడు. ఇలా మన దేశం కోసం ఎన్నో పోరాటాలు చేసి వీరమరణం పొందిన మన గాంధీజీకి ఇవే మన ఘన నివాళి. జై హింద్. నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.